పేదలందరికీ ఇళ్ల పట్టాలిస్తామని మంత్రి మాలగొండ శంకర్నారాయణ అన్నారు. అనంతపురం జిల్లా కొడిగనహళ్ళి లేఅవుట్లో మంత్రి శంకర్నారాయణ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. ప్రతి పేదవారికి ఇల్లు ఇవ్వాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఇళ్ల పట్టాల కోసం పేదలు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఇళ్ల పట్టాల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే సంబంధిత అధికారులకు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నిశాంతి, స్థానిక తహసీల్దార్ సౌజన్యలక్ష్మి, ఎంపీడీఓ రామారావుతో పాటు పలువురు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. పరిగి మండలంలో ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో, గురనహల్లి అలాగే పరిగి చెరువుకు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మరి అందులో భాగంగా మొదటి విడతగా ఇచ్చినటువంటి మనకు ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా మొదటి విడతగా వచ్చినటువంటి నీళ్ళ ద్వారా పరిగి చెరువు దాదాపు 30% నుంచి 40% వరకు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గొర్రనహల్లి చెరువుకు సంబంధించి పూర్తి స్థాయిలో నింపడం జరిగింది. మరి రెండవ విడతగా వచ్చే నీళ్ళు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళ ద్వారా మరి మిగిలిన చెరువులు కూడా నింపేదానికి మరి వీలవుతుంది. తప్పకోకుండా మరి ఇదొక మహాయజ్ఞం. మహానేత రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన ఈరోజు. ఎప్పుడు కూడా కాలవల ద్వారా నీటి సౌకర్యానికి నోచుకొని ఎగువ ప్రాంతాలు, అనంతపురం జిల్లాకు ఎగువ ప్రాంతాలు, కరువు ప్రాంతాలు అయినటువంటి హిందూపురం, మడకసిర, పెనుగొండ ప్రాంతాలకు ఈరోజు నీళ్ళు వస్తున్నాయంటే అది గౌరవ మహానేత రాజశేఖర రెడ్డి గారి చలవ. రాజశేఖర రెడ్డి గారు 2005 సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ అనంతపురం జిల్లా కరువు జిల్లా ప్రాంత రైతుల యొక్క బాధలు తెలిసిన వ్యక్తిగా